ఇప్పుడు మన మణిపాల్ హాస్పిటల్ యందు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతూ ఈ ఇంటర్వెన్షన్ పల్మాలజీ ప్రొసీజర్స్ లైక్ ఎయిర్వే స్టెంటింగ్ అంటే ఊపిరితిత్తుల్లో స్టెంటింగ్ వేయడం అనేది కూడా చాలా ఈజీగా డే కేర్ ప్రొసీజర్ ద్వారా చేయడం జరుగుతుంది. మనకి హార్ట్ లో స్టెంటింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ పరిచయం విషయమే, కానీ లంగ్స్ లో కూడా ఎయిర్వే స్టెంటింగ్ అనేది కొత్తగా వచ్చిన విషయము. ఇప్పుడైతే మనకి లంగ్స్ లో కనుక శ్వాసకోశ నాళం కనుక సన్నగా అవుతుందో, దాని ద్వారా బ్రీతింగ్ అనేది డిఫికల్ట్ అవుతుందో, అలాంటి సందర్భాల్లో అంటే ఎక్కువగా మనం కామన్ గా చూసేది ఏంటంటే ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ వచ్చినప్పుడు కానీ, అలాగే ఏదైనా ట్రామా దెబ్బ తగిలినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సమస్య వల్ల మనకి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, వెంటిలేటర్ ఉన్నప్పుడు దానికి సంబంధించి మనకి శ్వాసకోశ నాళం సన్నగా అయిపోవడం వల్ల ఇలాంటి సందర్భాల్లో మనకి ఈ స్టెంట్స్ అనేది ఎయిర్వేస్ లో కనుక స్టెంట్స్ అనేది వేసి ఆ శ్వాసకోశ నాళాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరికరాలు మన దగ్గర మణిపాల్ హాస్పిటల్లో ఇప్పుడు రిజిడ్ బ్రాంకోస్కోపీ ద్వారా ఎయిర్వే స్టెంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకి పేషెంట్ అనే అతను తేలిగ్గా మనకి బ్రీతింగ్ తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అదేవిధంగా ఈ స్టెంట్స్ అనేవి మనకి ఎప్పుడైతే శ్వాసకోశ నాళం అనేది పూర్తిగా తెరుచుకొని గాలి తీర్చుకోవడానికి వీలుగా ఉంటుందో అప్పుడు మనం ఈ స్టెంట్స్ అనేవి తీసేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మనము చాలా మినిమలీ ఇన్వేజ్, ఎలాంటి కట్టింగ్స్ కానీ పెద్ద ఆపరేషన్ లేకుండా మైనర్ ఆపరేషన్తోనే సెడేషన్ ద్వారా చేసి మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.